2024లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. భవిష్యత్తుకు గ్యారంటీ చంద్రబాబుదనే కార్యక్రమాన్ని క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, మండల మహిళా కమిటీ క్షేత్రస్థాయిలో నిర్వహించాలని పేర్కొన్నారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంపై సర్వేపల్లి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని సోమిరెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర, రాష్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రాపూరి రాధాకృష్ణమనాయుడు, నియోజకవర్గ పరిశీలకులు దావా పెంచనరావు, మండల పార్టీ అధ్యక్షులు గాలి రామకృష్ణారెడ్డి, పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు మేదరమెట్ల కోదండ రామనాయుడు, క్లస్టర్ యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, నియోజకవర్గం మండలాల మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ అంతకుముందు అనౌన్స్ చేసింది, మహానాడులో అనౌన్స్ చేసింది అందరికి తెలుసు. ఆ కుటుంబంలో ఆడబిడ్డలుంటే, ఆ కుటుంబంలో చదువుకునే బిడ్డలుంటే, ఆ కుటుంబంలో నిరుద్యోగులుంటే, రైతు కుటుంబం అయితే నిరుద్యోగ భృతి ఎంత, ఇవన్నీ మహాశక్తిలో అనౌన్స్ చేశాం. దానికి భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ అని చెప్పేసి ఇది ఇంటింటికి తిరిగి 45 రోజులు మేము మా కార్యకర్తలు అక్కడ ఆ కుటుంబంలో వివరాలు తీసుకొని వాళ్ళ ఫోన్కి యాప్లో పంపించడం, అది ఒకటి. అట్లే కుటుంబ సాధికారిక సారథులు ప్రతి 100 ఓట్లకి ఒకరిని నిర్ణయించడం. అదేవిధంగా ఓటర్ వెరిఫికేషన్, ఇప్పుడు సెప్టెంబర్ 17 వరకు ఈ ఓట్లు అడిషన్స్ డిలీషన్స్ ఆ కార్యక్రమం జరుగుతుంది. బిఎల్ఓస్ వెంట మా బిఎల్ఎస్ తిరుగుతున్నారు. దాంట్లో కూడా కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళని ఆ బిఎల్ఓస్ని బెదిరించి వాళ్ళపై ఒత్తిడి తెచ్చి ఆ ఫార్మ్ 6, ఫార్మ్ 7, ఫార్మ్ 8లో చేర్పులు, తొలగింపులు, బూత్ల మార్పిడిలో కూడా కొన్ని అక్రమాలు చేస్తున్నారు. అన్ని ఆర్ఓల దృష్టికి వెళ్తున్నాం. ఫైనల్గా మేము ఒకటే నిర్ణయించుకున్నాం, సెప్టెంబర్ 17 ఫైనల్ లిస్ట్ చూసిన తర్వాత ఎక్కడ అవకతవకలు జరిగినాయో డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. అధికారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లే కరప్షన్, సర్వేపల్లిలో కరప్షన్ హద్దు మీరిపోయింది, అడ్డు అప్పు లేకుండా పోయింది. నేను ఒక్కటే అడుగుతుండా, నక్కల కాలువ డ్రైన్ సెప్టెంబర్ 5వ తేదీ టెండరు, 11 పనులు సెప్టెంబర్ 5 టెండరు, విలువ అప్రాక్సిమేట్గా 11 పనులు కలిసి 10 కోట్లు, 10 కోట్ల రూపాయల పనులు 15-20 రోజుల నుంచి మిషన్లు పనిచేస్తున్నాయి. మంత్రి గారి సొంతం అంటది, కాంట్రాక్టర్ని బెదిరించి డీజిల్ పోస్తానని చెప్పి జేసీబీలు తెచ్చి కలిపెడుతున్నాడు. అంటే టెండర్ జరగకుండానే నువ్వు ఓవర్ రూల్ చేస్తావా, నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకుంటావా? అంటే ఈ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు దోచుకునేదానికి ప్రత్యేక చట్టమా? అంటే వైసీపీ వాళ్ళకి అడ్డు లేదా, చట్టాలు వాళ్ళకి వర్తించవా? ఇంకా మంత్రి నేను టెండర్ పిలవకుండానే పనులు చేసేస్తా, 1,50,00,000 కాదు 10 కోట్లు, అక్కడ కనుపూరు కాలువ కింద 43 కోట్లు ఘోరం పని చేయకుండా తినేశారు. ఇక్కడ మళ్ళీ 10 కోట్లకి తెరలేపారు. సర్వేపల్లిలో 100 కోట్లు ఇరిగేషన్ పనులు ఓన్లీ ఓఎండ్ఎం అండ్ ఎఫ్డిఆర్ అండ్ రెగ్యులర్ ఫండ్స్లో తినేశారు. ఇది బరి తెగించిపోయినాడు మంత్రి. నేను ఒకటే ఇన్ఛార్జ్ మినిస్టర్ అంబటి రాంబాబు గారిని ఒకటే కోరుతుండా, అయ్యా అసలు నువ్వు మంత్రివే, ఇన్ఛార్జ్ మంత్రివే, అసలు దేనికి ఉండవు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా? నీ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి జిల్లాలో టెండర్స్ పిలవకుండా నక్కల కాలువ 11 పనులు 10 కోట్ల పనులు తూతూ మంత్రంగా డీజిల్ పోసి మంత్రి కలిపెడుతుంటే నువ్వు దేనికి మంత్రి? మాకు అసలు అర్థం కావటండా. మీరు రాండి, రేపు మీటింగ్కి రాండి, మేము వస్తాం నీ దగ్గరికి, మీ దగ్గరికి మేము అడిగేదానికి సమాధానం చెప్పండి. ఏంటి అసలు ఇరిగేషన్ సిస్టమ్ ఇంత దుర్మార్గంగా ఎప్పుడన్నా చూసామా అని అడుగుతుండ. అందుకని
అయ్యా ఇన్ఛార్జ్ మంత్రి అంబట్రాంబాబు గారు, ఈ జిల్లాలో జరిగిన పనులు పబ్లిష్ చేయించండి. ఎవడప్ప సొత్తు కాదు. ఈ నాలుగు సంవత్సరాల మూడు నెలల్లో ఏ హెడ్ కింద ఏం పనులు జరిగినాయి, ఏ కాలువ కింద ఏం జరిగింది బయట పెట్టండి. ప్లస్ ఆ కనుపూరు కాలువ సరివేపల్లో జరిగిన 100 కోట్ల కుంభకోణం తేల్చండి. మళ్ళీ ఇప్పుడు టెండర్స్ పిలవకుండా 5వ తేదీ టెండర్లు పెట్టుకుని 15-20 రోజుల నుంచి ఎందుకు పనిచేస్తున్నారో యాక్షన్ తీసుకోండి. మీరు ఇన్ఛార్జ్ మంత్రి అయితే, ఇరిగేషన్ మంత్రి అయితే మీకు ఆ దమ్ము ఉంటే యాక్షన్ తీసుకోండి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.